ఓం నమ శివాయ శ్రీమాతయ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు డబ్బుకు సంబంధించి విపరీతమైన సమస్యలు ఉన్నాయి మాకు ఆ సమస్య నుంచి బయటపడాలి మాకు డబ్బులు రావాలి మేము అప్పులు ఇచ్చాము అప్పులు రావడం లేదు అప్పులు తీసుకున్నాము అప్పులు తీర్చలేకపోతున్నాము మేము వ్యాపారం చేస్తున్నాము వ్యాపారం నడవడం లేదు ఇలా చాలామంది రకరకాలుగా అడగడం జరిగింది ఈరోజు మీకు వంటగదిలో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నిచ్చేసి చూపిస్తాను ఎందుకు చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు ఈ ఉపాయాన్ని మీరు కంపల్సరిగా మీ వంటగదిలో చేయాలి వంటగదిలోనే చేయాలి దేవుడి గదిలో చేయకూడదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను దాన్ని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఈ విధానము పదార్థము చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు ఈ వీడియోని చూసేవారి మిత్రులందరికీ నా వినపం ఏంటంటే ఏది చేసినా మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకుండా ప్రయత్నించేమాకండి అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటున చూడమాకండి ఎందుకంటే నమ్మకం లేని వారికి ఎప్పుడు ఫలితం రాదు అది గుర్తుంచుకోవాలి ఈ ఉపాయం డబ్బుకు సంబంధించి శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల అప్పుల నుండి బడిబడి మార్గాలు తెలుస్తాయి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి మీరు డబ్బులు వస్తున్నాయి కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతున్నాయి ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేకపోతున్నారు ఖర్చులు తగ్గి డబ్బులు స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు బిజినెస్ చేస్తున్నారు మీరు బిజినెస్ మొదలుపెట్టారు కానీ సరిగ్గా నడవడం లేదు కస్టమర్ సరిగా రావడం లేదు అప్పుడు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకు సంబంధించి స్థిరత్వం లేదు అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఏదో ఒక దాని ఖర్చు అయిపోతుంది అలా ఖర్చు అయ్యేవారు కూడా డబ్బు నిలబడ్డానికి ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే నాలుగు వైపుల నుండి డబ్బు మీకు అందుబాటులోకి వస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో చేయాలి ఈ ఉపాయానికి కాసిన పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లో కానీ లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఒక్కొక్క సమస్యకి యాభై నుంచి వంద వీడియోలు ఉంటాయి మీరు ఏది చేయగలుగుతారో మీ మనసుకు ఏది చేయాలనిపిస్తుందో అది చేయండి తేలికైనవి ఉన్నాయి కష్టమైనవి కూడా ఉన్నాయి డబ్బులు ఖర్చు అయ్యేవి ఉన్నాయి డబ్బులు ఖర్చు కాకుండా చేసుకోగలిగేవి కూడా ఉన్నాయి కాబట్టి మీ మనసుకు ఏది చేయగలుగుతారో మీ మనసుకు ఏది చేయాలనిపిస్తుందో అది మాత్రం ప్రయత్నించేయండి అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మట్టి ప్రమిది కానీ ఆవుని కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె అలాగే ఎర్రటి ఒత్తులు ఈ ఎర్రటి ఒత్తులు మీకు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి మీ దగ్గర ఒకవేళ ఎర్రటి ఒత్తులు లేకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమని తడిపి లేదా కుంకుమలో వాటిని పెట్టి వెలిగించవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మీరు ఆదివారం నాడు చేయాలి అలా కొంచెం గంధం కూడా కావాలి ఇది ఆదివారం నాడు ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ ఉపాయం చేయండి మట్టి ప్రమితి తీసుకోండి నేను చూపిస్తాను మీకు నేను చాలామంది అడుగుతూ ఉంటారు గారు పువ్వులు పెట్టాలా డెకరేట్ చేయాలా ఇలా అడుగుతూ ఉంటారు ఏమీ అవసరం లేదు మీరు చేస్తున్నది ఉపాయం అని గుర్తుంచుకోండి ఇవి తాంత్రిక ఉపాయాలు మనం పూజ చేయటం లేదు ఈ ఉపాయాన్ని మనం చేస్తున్నప్పుడు పదార్థము సమయము మన మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్ మీరు మట్టి ప్రమితి తీసుకోండి లేదా మట్టి ప్రమిద లేదు మేము విదేశాల్లో ఉంటామండి మా పరిస్థితి ఏంటి మీరు గోధుమ పిండితో ప్రమితి తయారు చేసుకోండి దానిలో ముందు ఎర్రటి ఒత్తులు నాలుగు వేయండి నేను మామూలుగా చూపిస్తున్నా మీకు నేను నాలుగు ఒత్తులు నాలుగు దిక్కుల్లో ఉండాలి ఇలా దానిలో మీరు ఒత్తులు వేసిన తర్వాత కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోయండి నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది మరి ప్రమిది కింద పరిమిది పెట్టాలా ఒకటే పెట్టాలా ఒక పరిమితి చాలు ఇలా నాలుగు దిక్కులు పెట్టండి నేను వెలిగించుకోవడం చూపిస్తాను మీకు నేను మీరు నూనె పోసిన తర్వాత గంధం తీసుకోండి గంధాన్ని తడిపి మంచి గంధాన్ని తడిపి దీపానికి బొట్టు పెట్టండి ఒక్కటి చాలు నాలుగు వైపులా అవసరం లేదు ఒక్క బొట్టు పెడితే చాలు మీరు వెనక పక్కన ముందు పక్కన లేదా నాలుగు దిక్కులో ఉంటుంది కాబట్టి మీరు ఏ దిక్కునైనా సరే బొట్టుగా పెట్టండి బొట్టుగా పెట్టిన తర్వాత ఈ దీపాన్ని మీరు వెలిగించండి నేను చూపిస్తాను మీకు మీకు చూపించడం కోసం నేను వెలిగిస్తున్నాను మీరు సాంబ్రాని పిల్లతో వెలిగించండి అగ్గి పుల్లతో డైరెక్ట్గా వెలిగించవద్దు ఇలా నాలుగు వైపులా వెలిగించండి గంధంతో బొట్టు పెట్టిన తర్వాత వెలిగించండి ఇది మీరు వంటగదిలో మాత్రమే చేయాలి ఎర్రటి ఒత్తులు మాత్రమే వాడాలి అంటే మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు ఎర్రటి ఒత్తులు అందుబాటులో లేకపోతే కుంకుమణి తెల్లటి ఒత్తులకి అప్లై చేసి తర్వాత చేసుకోండి కుంకుమణి ఇలా నాలుగు ఒత్తులు వెలిగించాలి మీరు వెలిగించిన తర్వాత మీరు వంటగదులు చేశారు మీ వంటగదిలో దీన్ని తూర్పు వైపు పెట్టండి మీరు వంటగదిలో ఎక్కడైనా సరే టేబుల్ పైన కానీ కిటికీలో కానీ మీరు ఎక్కడైతే వంట చేసుకుంటూ ఉంటారో అక్కడ కూడా దీన్ని తూర్పు వైపు పెట్టాలి తర్వాత మీరు నమస్కారం చేసుకోండి పెట్టిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఇది ఆదివారం రోజు కుటుంబ సభ్యులందరూ కూడా గంధాన్ని బొట్టుగా పెట్టుకోండి కుటుంబ సభ్యులు ఎంతమంది అందుబాటులో ఉంటే వారు గంధాన్ని బొట్టుగా పెట్టుకోవాలి మరి గంధం బొట్టుగా పెట్టుకోమన్నారు ఎక్కడ పెట్టుకోవాలని అనుమానం కూడా ఉంటుంది పైన బొట్టుగా పెట్టుకోండి మీరు పెట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరికీ పెట్టండి ముందు మీరు పెట్టుకోండి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు పెట్టండి నెలసరి ఉన్న వారికి మాత్రం పెట్టవద్దు వారు చేయవద్దు అది గుర్తుంచుకోండి ఇది ఆ రోజు ఎవరైతే చేస్తారో వారు ఆదివారం రోజు తప్పకుండా ఆదిత్య హృదయం చదవండి లేదా మీకు చదవడం రాదనుకోండి ఫోన్లో అయినా సరే ఆదిత్య హృదయం వినండి ఇలా మీరు ప్రతి ఆదివారం ఈ ఉపాయం చేయండి ప్రతి ఆదివారం దీపాన్ని వెలిగించి గంధంతో బొట్టి పెట్టి తర్వాత మీరు బొట్టి పెట్టుకొని మీ కుటుంబ సభ్యులు బొట్టి పెట్టి మీరు ఆదిత్య హృదయం చదవటం కానీ వినటం కానీ చేయండి ఇలా మీరు ప్రతి ఆదివారం చేయటం వల్ల ఎటువంటి ధన సమస్యల నుండి అయినా సరే బయటపడతారు మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు మీకు నాలుగు విధాలుగా నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఖర్చు అయ్యేది కాదు మీరు మేము ప్రతిరోజు పూజ చేయలేమండి ప్రతిరోజు మేము చేయలేకపోతున్నాము అనేవారు కూడా ఆదివారం నాడైనా సరే ఇది ప్రయత్నించండి ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఎందుకంటే జాతక రీత్యా మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్న డబ్బు రాదు ఈ ఉపాయం చేయటం వల్ల ధనానికి సంబంధించిన ఆటంకాలు కుజగ్రహం ద్వారా ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అలాగే పితృదేవతల యొక్క ప్రభావం చేత మీరు వంటగదిలో ఖచ్చితంగా ఏంటంటే ఒక శక్తివంతమైన క్రియ కలిగి ఉండాలి చాలామంది వంటగదిలో శుభ్రత కూడా ఉండదు కొంతమందికి వారికి వంటగదిలో శుభ్రత లేని వారికి ధనం నిలబడదు మీరు ఈ దీపం పెట్టడం వల్ల ఏదైతే ఆ దోషం ఉందో ఆ దోషం కూడా తొలగే అవకాశం ఉంటుంది అలాగే డబ్బుకు సంబంధించి వ్యాపారం కానీ కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు ఈరోజు ఈ వారం ఒక చేశారు రెండో వారం రెండో వారం ఎవరైనా చేయవచ్చు ఎవరు చేసినా ఆదిత్య హృదయాన్ని చదవాలి లేదంటే వినన్నా వినాలి ఇది చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే ఈ ఉపాయం చాలా చాలా తేలికైంది చాలా శక్తివంతమైంది వంటగదిలో మాత్రమే చేయాలి ఇది పూజా మందిరంలో చేయవలసిన అవసరం లేదు మరి మాది మతం వేరండి మరి మేము చేయవచ్చా మీరు మతాలు వేరైనా జాతులు వేరైనా కులాలు వేరైనా మీరు నేను చెప్పిన విధానం చేయగలిగితే ప్రయత్నం చేయండి మేము ఇలా చేయలేమంటే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదని అర్థం పక్క మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ